ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం జరిగింది. కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తిగా ఉన్న ఎంకే నాగపాల్ తీస్ హజారీ కోర్టుకు బదిలీ అయ్యారు. ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీని ఏకే నాగపాల్ విధించారు. ఇక నాగపాల్ స్థానంలో కొత్త జడ్జిగా కావేరి బవేజా నియమితులయ్యారు. కావేరి బవేజా ఇక నుండి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఇతర కేసులు విచారించనున్నారు.